అశ్వాపురం వేణుమాధవ్ జీవితాన్ని జయించండి ఇది మా ఆకాంక్ష ఐదో భాగం ఫెయిల్యూర్ స్టోరీ ఏది శాశ్వతం ఏది అశాశ్వతం కల్నల్ రెజినాల్డ్ డయ్యర్ పంతొమ్మిది వందల పంతొమ్మిది ఏప్రిల్ పదమూడు అధికారాహంతో విచక్షణ రహితంగా కార్పులు జరిపించి అత్యంత క్రూరంగా జలియాన్వాలా బాగ్ను రక్తసిక్తం చేసిన కల్నల్ రెజినాల్డ్ చివరి రోజుల్లో అనేక దీర్ఘవ్యాధులతో మరణించాడు మానసిక రుగ్మత బాగా కుంగదీసింది అమృత్సర్ కిరాతకుడిగా తాను అనుకున్నదే చేస్తానని ఢంకా బజాయించి చెప్పిన డయ్యర్ మృత్యు ముందు ఓడిపోయాడు అధికారం అహంకారం ఏదీ శాశ్వతం కాదు ఎంతటి మహామహులైనా మృత్యు ముందు తలదించక తప్పదు ప్రజలకు మంచి చేసిన వారు మహాత్ములుగా కీర్తి యశో యశోచంద్రికలతో వర్ధిల్లుతారు ప్రజల హృదయాల్లో బ్రతికే ఉంటారు ఈ చిన్న సత్యాన్ని గ్రహించలేని ఎందరో నియంతలు కాలగర్భంలో కలిసిపోయారు చరిత్ర హీనులుగా మిగిలిపోయారు అతను చనిపోయి కొన్ని దశాబ్దాల దాటినా అతన్ని ద్వేషిస్తూనే ఉన్నారు డయ్యర్ పంతొమ్మిది వందల ఇరవై ఏడు అక్టోబర్ తొమ్మిదిన చనిపోయాడు ఇష్టమైన కష్టమైనవి స్వీట్స్ అంటే ఇష్టం లేని ఎవరికి కానీ షుగర్ మన బాడీలోకి వచ్చిందంటే భయం హమ్మో షుగర్ వచ్చేసిందని భయపడతాం తీపి తినాలంటే ఇష్టం ఉన్నా భయపడటం చల్లగా ఉండాలి అని దీవిస్తాం శరీరం చల్లబడిపోతే మనం మరణించినట్టే మనం చల్లగా ఉండాలి కానీ మన శరీరం చల్లబడకూడదు నిద్ర అంటే మీకు చాలా ఇష్టం అదే శాశ్వత నిద్ర అంటే భయం ఎందుకంటే శాశ్వత నిద్ర అంటే మరణం ఎంత వ్యత్యాసం ఎంతటి అఘాధం ఈరోజు గడిచిందని అమ్మయ్య అన్ని టూర్స్తాం మన జీవితంలో ఒక రోజు తగ్గిందని ఆలోచించడం ఆలోచించలేం అసలు ఆలోచననే తట్టుకోలేం ఎదుటివాడు పైకొస్తే అదేమిటో మనం తట్టుకోలేం మనం ఎదగకపోయినా సరే ఎదుటివాడు బాగుపడకూడదు అనుకుంటాం ఇదే నా మనిషి నైజం లాజిక్ మన జీవితంలో ఎన్నో లాజిక్లు మిస్ అవుతాం చాలామందికి నేను ఫలానా వ్యాపారం చేశాను నష్టపోయాను అంటుంటారు చాలామంది ఎడారిలో చాయ్ అమ్ముకోవడానికి హోటల్ తెరిస్తే ఎవ్వరూ రారు ఎడారిలో మంచినీళ్ళ వ్యాపారం చేయాలి సంవత్సరంలో మూడు వందల అరవై ఐదు రోజులు వర్షం కురిసే చిరాపుంజిలో గొడుగుల వ్యాపారం చేయాలి మంచుకొండల్లో స్వెటర్లు అమ్మాలి అమ్మే వస్తువు ఒకటే అయినా అమ్మే ప్రాంతాన్ని బట్టి అమ్ముడుపోతుంది ఖరీదైన ప్రాంతాల్లో సూపర్ మాల్స్ పెట్టవచ్చు పూరికొడుసల మధ్య సూపర్ మార్కెట్ల కన్నా చిన్నపాటి కిరాణా షాపులు మిన్న వ్యాపారంలో అనివార్యమైన నష్టాల్లో చాలా శాతం ప్లానింగ్ లేకపోవడం లాజిక్ ఆలోచించకపోవడం చేసే వ్యాపారం పట్ల అవగాహన లేకపోవడం కారణాలు అవుతాయి వీటికి తోడు నిజాయితీ లేకపోవడం పైన చెప్పినట్టుగా ఎక్కడ ఏ ప్రాంతంలో ఏ వ్యాపారం చేయాలో తెలియకపోవడం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి కమెంట్ చేయండి షేర్ చేయండి మా ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ కండి ఎల్లప్పుడూ మీ ఆదరాభిమానాలను ఆశించే మీ ఆల్రౌండర్ స్టార్ బల్యం వేణుమాధవ్ నమస్తే ప్లీజ్ లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బల్యం వేణుమాధవ్ ఛానల్ ఇది మీ ఛానల్